భారతదేశంలోని పురాతన ఆలయాల్లో దాగున్న అంతుచిక్కని రహస్యాలు ప్రతిదీ ఒక మిస్టరీనే తలపిస్తాయి. ఇండియాలో అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం కలిగించే దేవాలయాలు, పవిత్ర పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఈ ఆలయం చాలా ప్రత్యేకమని చెప్పచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ జనరల్ ఇక్కడి దేవీ మహిమలను చూసి తలవంచి నమస్కారం చేశాడు. 2 సార్లు పాకిస్తాన్ ఈ శక్తి ఆలయాన్ని ధ్వంసం చేయడానికి 100 బాంబులు కురిపించింది. కానీ తుస్సుమన్నాయి. 90 యుద్ధ ట్యాంకులు కూడా ఒక్క అడుగు ముందు కదల్లేదు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ పాకిస్తాన్ ఒలికిపోవడానికి ఈ ఆలయంలో ఉన్న అమ్మవారే కారణమని చెప్పడానికి ఇక్కడ ఎన్నో సాక్ష్యాలున్నాయి. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఈ ఆలయాన్ని టార్గెట్ చేసిన పాకిస్తాన్ వారికి అమ్మవారు ఎలాంటి బుద్ధి చెప్పారనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కథ కాదు, వాస్తవం. యథార్థంగా జరిగిన 1965 సంఘటన ఇది. పాకిస్తాన్ భారత్ ను ఆక్రమించాలని కుతంత్రం పన్నింది. వారి దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. భారత్ దగ్గర పెద్దగా ఆయుధాలు లేవు. ఎందుకంటే అంతకు 3 ఏళ్ల క్రితమే చైనాతో పెద్ద యుద్ధమే జరిగింది. ఇదే అదునుగా భావించిన పాకిస్తాన్ భారత్ పై దండయాత్ర చేసింది. ఆ సమయంలో భారత్ దగ్గర ఏమీ లేవు. ఏమైనా ఉన్నాయి అంటే అవి మన సేనల పరాక్రమం, నమ్మకం, ధైర్యం మాత్రమే. అయినా పాకిస్తాన్ కుట్రలను మన సేనలు ధైర్యంగా తిప్పికొట్టాయి. రాజస్థాన్ లో పాకిస్తాన్ తో మనకు సరిహద్దు 100 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. అక్కడ జైసల్మేర్ జిల్లాలో 150 కిలోమీటర్ల దూరంలో ఉంది తనోటా అనే గ్రామం. యుద్ధ సమయంలో కాశ్మీర్ పాకిస్తాన్ ను టార్గెట్ అయినా పక్కా ప్లాన్ ప్రకారం తనోటా గ్రామంపై అటాక్ చేసింది. పాకిస్తాన్ కేవలం ఇక్కడ మాతా తనోటాదేవి ఆలయం సమీపంలో 400కు పైగా బాంబులు కురిపించింది. 100 బాంబులు పాకిస్తాన్ యుద్ధ ట్యాంకుల నుంచి వర్షించాయి. ఇక్కడ అద్భుతం ఏంటంటే ఒక్కటి కూడా పేలలేదు, ఒక్క చోట కూడా విధ్వంసం జరగలేదు. ఒక అద్భుత శక్తి బాంబులు చేరుకోకముందే వాటిని నిర్వీర్యం చేసింది. అన్ని బాంబులను నిర్వీర్యం చేయడం మానవుల తరం కాదని పాక్ సేనలకు మెల్లగా అర్థమైంది. అందుకే యుద్ధ విరామం తర్వాత పాక్ ఆర్మీ కీలక సమావేశం జరిగింది. అన్ని బాంబులు పేలకపోవడానికి కారణం తనోటా మాత అని అర్థమైంది. ఇదంతా దేవీ శక్తి అని పాకిస్తాన్ నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. బహిరంగంగా ఏది ఒప్పుకోని పాక్ జనరల్ ఇక్కడకు వచ్చి ఆ మాతను దర్శించుకున్నారు. తమ ఓటమిని అంగీకరించారు. సైన్స్ కూడా అందని కొన్ని అతీతమైన శక్తులు ఉంటాయనడానికి ఇదొక నిదర్శనం. సరిహద్దుల్లో కాపలా కాస్తూ భారతావాన్ని రక్షించిన దేవీ మహిమ అమోఘం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ రోజు జరిగింది అద్భుతమే. లేకపోతే మరేంటి, మన హంటర్ విమానాలు పాక్ పై యుద్ధానికి సిద్ధంగా ఉన్నా, పాకిస్తాన్ ఒకవైపు తన సత్తా చూపుతున్నా, మానవ ప్రమేయం లేకుండా యుద్ధం ముగియడం నిజంగా ఆశ్చర్యమే కదా. ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా తనోటా మాత తన శక్తి ప్రదర్శన చేసి మనల్ని శత్రు సేనల నుండి రక్షించింది. అది ఎలాగంటే తనోటా మాత మందిరానికి 10 కిలోమీటర్ల దూరంలో తనోటా బోర్డర్ అవుట్ పోస్ట్ ఉంటుంది. దానికి 10 కిలోమీటర్ల ముందు లొంగేవాలా ఏరియా ఉంటుంది. యుద్ధ సమయంలో ఈ ప్రాంతం నుంచి భారత్ లోకి ప్రవేశించడానికి పాకిస్తాన్ ప్రయత్నించింది. డిసెంబర్ 4వ తేదీ రాత్రి పంజాబ్ రెజిమెంట్ కు చెందిన ఒకే ఒక బెటాలియన్ అక్కడ ఉంది. సమయం చూసుకున్న పాక్ మళ్లీ కుతంత్రం పన్నింది. 2000 మంది పాక్ సైన్యం 90కి పైగా యుద్ధ ట్యాంకులు, ట్రక్కులతో దండెత్తింది. కానీ అనూహ్యంగా పాకిస్తాన్ యుద్ధ ట్యాంకులన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. ఎంత ప్రయత్నించినా ఒక్కటి కూడా ముందు కదల్లేదు. దీన్ని అదునుగా తీసుకున్న భారత్ హంటర్ విమానాలతో ఆ ట్యాంకర్లన్నింటినీ ధ్వంసం చేసింది. ఈ తనోటా మాత ఆశీర్వాదంతోనే ఆ ట్యాంకులన్నీ ఆగిపోయాయని మన సైన్యం నమ్ముతుంది. అప్పటి నుండి తనోటా మాత మందిరం అద్భుతమేంటో అందరికీ అర్థమైంది. ఇక పాకిస్తాన్ లో ఈ 2 యుద్ధాలు జరిగిన తర్వాత బీఎస్ఎఫ్ ఏర్పడింది. బీఎస్ఎఫ్ కి బార్డర్ రక్షించే బాధ్యతలను భారత్ ప్రభుత్వం అప్పగించింది. ఇక ఈ ఆలయ బాధ్యతలను కూడా బీఎస్ఎఫ్ వారే తీసుకున్నారు. అందుకే బీఎస్ఎఫ్ జవాన్లు ఎటువంటి కొత్త ఆపరేషన్ మొదలు పెట్టినా ముందు ఇక్కడికి వచ్చి శక్తిమాత ఆశీర్వాదం తీసుకున్నాకే పని మొదలు పెడతారు. ఇటువైపు నుంచి వెళ్లే ప్రతి బీఎస్ఎఫ్ బెటాలియన్ అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తుంది. అత్యంత శక్తివంతమైన ఈ తన్నోటా మాత దేవాలయానికి ఎంతో చరిత్ర ఉంది. 1920 సంవత్సరంలో ఇక్కడ దేవి విగ్రహం ప్రతిష్ట జరిగిందని చెబుతారు. ఎన్నో అద్భుతాలకు నిలువెత్తు సాక్ష్యంగా ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ దేవాలయం దగ్గర ఉన్న మట్టిని కొత్త వాహనాలకు బొట్టు పెట్టి పూజలు నిర్వహిస్తుంటారు. తనోటా మాత అద్భుతాలకు సాక్ష్యాలుగా ఆనాటి యుద్ధంలో పేలని పాకిస్తాన్ బాంబుల ప్రతిమలు ఆ దేవాలయంలో ఉన్నాయి. మంచు కొండల్లో, ఎడారిదారుల్లో నిత్యం దేశం కోసం పోరాడుతున్న ప్రతి వీర జవాను ఒకటే నమ్ముతాడు, తనోటా మాత చల్లని చూపు తమపై ఉన్నంత కాలం ఏ శత్రువు ఏమీ చేయలేడని.